న్యూస్ డిటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. ఇప్పుడొచ్చే ఎన్నికలు మన తలరాతలు మార్చే ఎన్నికలు అన్నారు సీఎం వైఎస్ జగన్. ప్రజలంతా భవిష్యత్తుకు ఓటు వేయాలని కోరారు. చేసిన మంచిని చూసి ఓటు వేయాలని సీఎం జగన్ కోరారు. రెండో రోజు బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ఆలగడ్డ నియోజకవర్గంలోని ఎర్రకంట్ల గ్రామ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. సీఎం జగన్ ముందు సంతోషాన్ని పంచుకున్నారు ఎర్రగంట్ల లబ్ధిదారులు. ఐదేళ్ల కాలంలో తమ కుటుంబాలకు అందిన సంక్షేమాన్ని వివరించారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగనే కావాలని కోరారు. సీఎం జగన్ సమక్షంలో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. అభివృద్ది సంక్షేమాన్ని చూసి పార్టీలో చేరినట్టు తెలిపారు. సీఎం జగన్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. బస్సు యాత్రలో ఆళ్లగడ్డ నియోజకవర్గం బత్తునూరు వద్ద అంబులెన్స్ వెళ్తూ ఉండగా అంబులెన్స్ కు సీఎం జగన్ దారి ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఢిల్లీకి హైదరాబాద్కు తిరగడం తప్ప రైతులను పరామర్శించే సమయం సీఎం రేవంత్ రెడ్డికి లేదని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. కాళేశ్వరం కేసీఆర్పై కడుపు మంటతో మేడిగడ్డ రిపేరు చేయకుండా అన్నదాతలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఎండిన వరి పొలాలను పరిశీలించారు కేటీఆర్. ఇప్పటికే రైతులను ఆదుకోవని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదుకోవాలని. అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. నల్లమిల్లికి టికెట్ ఇవ్వకపోవడంతో అనుచరులు ఆందోళన చేశారు. అనపర్తి రామకృష్ణారెడ్డి నివాసం దగ్గర టీడీపీ పాంప్లెట్లు ఫ్లెక్సీలు తగులబెట్టారు. కట్టప్ప రాజకీయాలు వద్దంటూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనసేనలో టికెట్ల జగడం కంటిన్యూ అవుతోంది. అధినేత చెప్పిన జనసేన లీడర్లు మాత్రం పట్టు వేయటం లేదు. విజయవాడ వెస్ట్, విశాఖ సౌత్, చోడవరం, తిరుపతి, కాకినాడ రూరల్, అనకాపల్లి, నెల్లిమల్ల నియోజకవర్గాలు అసంతృప్తి జ్వాలలు మిన్నంటుతున్నాయి. రెబల్గా పోటీ చేసేందుకు నేతలు సిద్దమవుతున్నారు. ఏపీ బీజేపీలో ఒరిజినల్ సీనియర్లకు మొండిచే ఎదురైంది. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో పార్టీకి చెందిన కీలక సీనియర్ నేతల పేర్లు లేకపోవడం కమలం పార్టీలో కలకలం రేపింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజుకు ఛాన్స్ దక్కలేదు. అలాగే మాజీ ఎమ్మెల్సీ మాధవ్కు బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డికి అవకాశం లభించలేదు. తనకు నచ్చిన వారికి అనుకూలంగా పురంధరేశ్వరి నివేదికలు పంపారని ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే సీట్ల కేటాయింపు జరిగిందని ధ్వజమెత్తుతున్నారు. విశాఖ డ్రగ్స్ కేసులో సీబీఐ విచారణ స్పీడ్గా కొనసాగుతోంది. బ్రెజిల్ శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన నౌక ట్రావెలింగ్పై దృష్టి సారించారు అధికారులు. డ్రగ్స్ను తీసుకొచ్చిన నౌక ప్రయాణం ఎలా సాగింది, ఎందుకు రెండు రోజులు ఆలస్యమైంది, కొలంబో మార్గంలో ఏమైనా సీల్ ట్యాంపరింగ్ జరిగిందా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తోంది సీబీఐ. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 1439 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు ఆ స్థానంలో ఉప ఎన్నిక జరుగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి నవీన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పోటీలో ఉన్నారు. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టు పార్టీ ఈ నెల 30న బీజాపూర్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొంది. నక్సల్స్ బంద్కు పిలుపునివ్వడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగా అడుగడుగున అణువులను జల్లెడ పడుతున్నారు. ఏపీలో ప్రతి నెల 1వ తేదీన మొదలయ్యే పెన్షన్ల పంపిణీ ఈసారి ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆర్థిక సంవత్సరం ముగింపుతో పాటు బ్యాంకులకు వరుస సెలవులు రావడమే ఇందుకు కారణం. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు అన్ని జిల్లాల డీఆర్డీఏ పీడీలకు సమాచారం అందించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ పెన్షన్లు పంపిణీ చేస్తామని అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లా మధ్యకేరలో ప్రతికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మధ్యకేర మద్దమాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇంటింటి ప్రచారం చేపట్టారు. సంక్షేమం, అభివృద్ది రాష్ట్రానికి రెండు కళ్లుగా భావించి జగనన్న అందించిన సుపరిపాలనను మళ్లీ తెచ్చుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు ఎమ్మెల్యే శ్రీదేవి. ఎన్నికల నేపథ్యంలో బాపట్ల జిల్లా అద్దంకిలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. బాపట్ల ఎస్పీ వకులు జిందాల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఎన్నికల సమయంలో డబ్బు తరలించే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు. మంచిర్యాలలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిలక్ స్టేడియం నుండి 2 గ్రౌండ్ వరకు 5 కేరన్లు నిర్వహించారు. ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. నేడు ప్రణీత్ భుజంగరావు తిరుపతి తన కస్టడీపై కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ప్రభాకరరావు సహా మాజీ డీఐజీ నేతృత్వంలో జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. 15 మంది పోలీసు అధికారుల చెప్పు చేతల్లోనే ఎస్ఐబి వ్యవహారం సాగినట్లు తెలుస్తోంది.
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కల్లూరు మండలంలో పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామ్గోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంపై వివరించారు. మరోసారి వైఎస్ జగన్ సీఎం చేయాలని కోరారు. ప్రజల నుంచి కాటసాని రామ్గోపాల్ రెడ్డికి అనూహ్య స్పందన లభిస్తోంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం విహరిస్తున్నారు. సంగ మండలం దుబ్బూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగున ఆయనకు ఘన స్వాగతం లభించింది. మరోసారి వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించాలని కోరారు మేకపాటి విక్రమ్ రెడ్డి. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పాయకరావుపేట నియోజకవర్గంలో కంబాల జోగులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తోంది. సీఎం జగన్ అందిస్తున్న అభివృద్ది సంక్షేమాన్ని వివరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తృతంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఆచంట మండలంలోని పేనుమంచిలి గ్రామంలో ఆచంట ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఎన్నికల శంఖరావ పాదయాత్ర పేరుతో ప్రచారం చేపట్టారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం ఏరుకొల్ల పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాలరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగున ఆయనకు ఘన స్వాగతం లభించింది. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి అసెంబ్లీ అభ్యర్థిగా తనను అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించాలని కోరారు మేకపాటి రాజగోపాలరెడ్డి. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఉరవకొండ 11వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రజల నుంచి ఆయనకు అనూహ్య స్పందన లభించింది. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోళ మండలం మనసానపల్లి వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పెళ్లి ఆగిపోవడంతో వరుడి తాత ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. చిత్తూరు జిల్లా కార్వేట నగరం మండల తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రఫీ అనే రైతు పట్టాదారు పాస్ పుస్తకం కావాలని అడగటంతో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రెడ్డప్ప 25,000 లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అంత ఇవ్వలేనని చెప్పడంతో ముందుగా 12,500 తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని అత్తివరం అటవీ ప్రాంతంలో డంపు చేసిన 51 ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకున్నారు యాంటీ స్మగ్లర్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. డంపు చేసిన ప్రాంతంలో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ముక్తియార్ అలియాస్ భాషాను అరెస్టు చేశారు. నారాయణపేట జిల్లా గుండమల తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బోగారు గ్రామానికి చెందిన రైతు మల్లేశ్వర్ వ్యవసాయ పొలం రిజిస్టేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. తహసీల్దార్ పాండు నాయక్ 3,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మల్లేశ్ ఫోన్ పే ద్వారా 1,000 రూపాయలు చెల్లించాడు. మరో 2,000 తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. ఫోన్ ట్యాప్ వ్యవహారం మహబూబ్ నగర్ జిల్లాలో ప్రకంపనలు రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఓ మాజీ మంత్రి పోలీసులను అడ్డుపెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ చేశారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. 43వ వార్డు కౌన్సిలర్ బురుజి సుధాకర్ రెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సింహాచలంలో సుదర్శన నరసింహ మహాయజ్ఞంకు అంకురార్పణ జరిగింది. ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే మహాయజ్ఞాన్ని తొలి రోజు శారదాస్ పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి సందర్శించారు. ద్రవిడ సాంప్రదాయ రీతిలో జరిగే యజ్ఞం నిర్వహణకు దేశవ్యాప్తంగా పండిత నిష్ణాతులను దేవాదాయ శాఖ రప్పించింది. ఈ సుదర్శన యాగంలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి విశేష వాహన సేవలు జరగనున్నాయి. అనంతపురం జిల్లా బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలోకి భారీగా కార్యకర్తలు చేరారు. వారికి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి చేస్తున్న అభివృద్దిని చూసి ఆకర్షితులై పార్టీలో చేరామని పలువురు నేతలు కార్యకర్తలు చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలనతో చంద్రబాబుకు దిక్కుతోచటం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. అందుకే రాజకీయ మనుగడ కోసం జనసేన బీజేపీతో అవకాశవాద పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. నెల్లూరు జిల్లా ముగ్గుల్లూరు కనపర్తి గ్రామంలో మంత్రి కాకాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మదనపల్లిలో తంబాలపల్లికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అనుచరులు నిరసన తెలిపారు. తంబాలపల్లి అసెంబ్లీ టికెట్ను జయచంద్రారెడ్డికి కేటాయించడం పట్ల శంకర్ యాదవ్ అనుచరులు మండిపడుతున్నారు. శంకర్ యాదవ్కు అనుకూలంగా ఆయన అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆక్రోశం వెళ్లగక్కారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మరోసారి వైఎస్ఆర్సీపీ విజయానికి నాంది పలుకుతాయని అన్నారు ఆ పార్టీ నేత పురుషోత్తం రెడ్డి. పొంగనూరు నియోజకవర్గం రొబ్బిచర్ల మండలంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పాదయాత్రలు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
మహబూబాబాద్ జిల్లా మరిపడ మండలంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎన్నికల సందర్భంగా పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వికారం క్రాస్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. అందులో అక్రమంగా తరలిస్తున్న 1300 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు భీభత్సం సృష్టించాయి. జీఎంఓ వలస మండలం గవరంపేట చింతల బెలగాం గ్రామాల మధ్య ప్రధాన రహదారిపైకి ఏనుగుల గుంపు రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది వాటిని సమీప పంట పొలాల్లోకి తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫోటోగ్రాఫర్ డాక్టర్ అరుణ్ కుమార్ నలివేల అరుదైన ఘనత సాధించారు. ఆయన తీసిన ఫోటో అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై మెరిసింది. ఎన్ఎఫ్టీఎన్వైసీ అనే సంస్థ ఇటీవల ఆన్లైన్లో నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలో 5000 ఫోటోలు పోటీ పడగా తాను తీసిన ఫోటోకు టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై ప్రదర్శించే అవకాశం దక్కిందని అరుణ్ కుమార్ తెలిపారు. ప్రజాబలమే వైఎస్ఆర్సీపీ ధైర్యమని ప్రజలతోనే తమ పొత్తు అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఆయన కలిశారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం సీతారామపురం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ వర్చువల్ గా ప్రారంభించారు. జాతీయ రాష్ట న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకుని తమ కేసులను పరిష్కరించుకోవాలని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ సూచించారు. తిరుపతి జిల్లా గూడూరులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరక మురళి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బడుగు బలహీన వర్గాలకు పెద్దపేట వేసిన సీఎం జగన్ను మరోసారి గెలిపించుకోవాలని కోరారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ సభ్యులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సీఎం జగన్ పాలనలో వ్యాపారులు, కార్మికులు సంతోషంగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచల మండల కేంద్రంలోని క్యూబా ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్నికలకు సంబంధించి ప్రొసీడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రొసీడింగ్ అధికారులకు ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. రాబోయే ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి, ఈవీఎంలు, ఫారంలు ఏ విధంగా పూరించాలని తదితర అంశాలపై ఎన్నికల అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. జైలు నుంచి పాలనను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టేసిందే ఉన్నత న్యాయస్థానం. జైలు నుంచి పాలించకూడదని రాజ్యాంగ నిబంధన ఏమీ లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో న్యాయపరమైన జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్ను రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు. ఈడీ అధికారులు కస్టడీ గడువు ముగియటంతో జడ్జి ముందు హాజరుపరిచారు. కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని కోరింది ఈడీ. కేజ్రీవాల్ భార్య సునీత కూడా కోర్టు హాల్కు వచ్చారు. లిక్కర్ కేసులో మనీ ట్రయల్స్ కు సంబంధించి కోర్టులో కేజ్రీవాల్ కీలక అంశాలు వెల్లడిస్తారని నిన్న సునీత ప్రకటించారు. దేశంలో న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ప్రముఖ న్యాయవాదులు. పొలిటికల్ అజెండాతో స్వార్థ ప్రయోజనాలను ఆశించే కొన్ని గ్రూపులు న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కు లేఖ రాశారు 600 మంది న్యాయవాదులు. ఇందులో హరీష్ రావు సాల్వే, పింకీ ఆనంద్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారం మరొక ముందే భారత్కు సంబంధించిన మరో అంశంపై స్పందించింది అగ్రరాజ్యం అమెరికా. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అంశంపై జోక్యం చేసుకుంది. ఈ విషయంలో పారదర్శకత, సమయానుకూల న్యాయ ప్రక్రియను ప్రోత్సహిస్తామన్నారు అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. లోక్సభ రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. 12 రాష్ట్రాల్లోని 88 లోక్సభ స్థానాలకు రెండో దశలో పోలింగ్ జరగనుంది. వీటికి సంబంధించి నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. నామినేషన్ల సమర్పణకు ఏప్రిల్ 4 తేదీ చివరి తేదీ. ఏప్రిల్ 26 లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. మహారాష్టలోని అమరావతి ఎంపీ నటి నవనీత్ కౌర్ రాణా బీజేపీ గూటికి చేరారు. స్వతంత్ర ఎంపీగా ఉన్న ఆమెను పార్టీలో చేర్చుకుని లోక్సభ టికెట్ ఇచ్చింది కమలం హైకమాండ్ మహారాష్ట మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేతో తొలి నుంచి పోరాడుతున్నారు నవనీత్ రాణా. ప్రధాని మోదీకి వీరాభిమాని. ఈ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికల ముందు కాషాయ దళంలో చేరారు నవనీత్ రాణా. లోక్సభ ఎన్నికల ముందు తమిళనాడులో విషాద ఘటన జరిగింది. ఈరోడ్ ఎంపీ ఎండీఎంకే నేత గణేష్మూర్తి కన్నమూశారు. ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఇటీవల ఆయన ఆత్మహత్యకు యత్నించారు. కోయంబత్తూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచారు. మాల్దీవులు తాగునీటి కొరతను తీర్చేందుకు చైనా సాయం చేసింది. ద్వీప దేశానికి 1500 టన్నుల డ్రింకింగ్ వాటర్ సరఫరా చేసింది. టిబెట్లోని హిమని నదాల నుంచి ఈ వీటిని సేకరించింది డ్రాగన్. చైనా పంపిన నీటితో తమ దేశంలో తాగునీటి కొరతను అధిగమించవచ్చని తెలిపింది మాల్దీవులు విదేశాంగ శాఖ.
త్వరలోనే ఈ నీటిని అన్ని ప్రాంతాల సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది.